ప్రకాశం జిల్లా ఐపీఎస్ అధికారి డైనమిక్ లీడర్ సిద్ధార్థ కౌశల్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రెడ్ జోన్ కంటైన్మెంట్ ఏరియాలో బైక్స్ పై తిరిగి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అనంతరం అధికారులకు తగిన సూచనలు చేశారు. వివరాల్లోకి వెళ్తే కార్యక్రమానికి ముందుగా మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి నిత్యావసర సరుకులను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చేతుల మీదుగా పోలీస్ సిబ్బందికి నిత్యావసరాలను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని రెడ్ జోన్ ఏరియా టోన్ కంటోన్మెంట్ ఏరియా అంతటా ద్విచక్ర వాహనంపై తిరుగుతూ లాక్డౌన్ విధానాన్ని పరిశీలించారు. చెక్పోస్ట్ మరియు ఇతర చోట్ల విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మాట్లాడుతూ లాక్డౌన్ పగడ్బందీగా నిర్వహించాలని అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, మార్కాపురం ఎర్రగొండపాలెం మరియు గిద్దలూరు సిఐలు కేవీ రాఘవేంద్రరావు, సుధాకర్ బాబు, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, డివిజన్లోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పర్సన్స్ కి ఇన్ఫెక్షన్స్ ఓకే సందర్భాలు ఉంటాయి, మీకు తెలుసు. అనంతపురం గురించి కానీ తిరుపతి అక్కడ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము దాని గురించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. స్టార్టింగ్లోనే, ఇప్పుడు కాదు, స్టార్టింగ్లోనే మేము ప్రతి ఒక్క పోలీస్ పర్సన్కి స్థానిక మెడికల్ ఆఫీసర్ ద్వారా డీటెయిల్గా బ్రీఫింగ్, ట్రైనింగ్, అవేర్నెస్ అంతా కూడా అన్ని జాగ్రత్తలు చెప్పించాము, వాళ్ళకి అర్థమైనట్టుగా ఎన్షూర్ చేశాము. మరి ఇంకొకసారి డిఎస్పీ గారు పర్సనల్గా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి పర్సనల్గా వెళ్ళి ప్రతి ఒక్క సిబ్బందికి కూడా, సో ఈ సబ్ డివిజన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్లీ డిఎస్పీ స్థాయి అధికారి ద్వారా అన్ని జాగ్రత్తలు, అన్ని ప్రికాషన్స్ అన్నీ కూడా ఇట్ వాజ్ ఎన్షూర్డ్ దట్ ద సేఫ్టీ ఈజ్ బీంగ్ ఫాలోడ్. వెల్ఫేర్ గురించి కూడా మనము మన ఒక టార్గెట్ పెట్టుకున్నాము, దట్ ప్రతి ఒక్క పర్సన్కి కూడా 1 మంత్ సరిపోయే విధంగా రేషన్ మనము ఇప్పించాలి. సో దానికి మాకు మంచి పబ్లిక్ నుంచి స్పందన వచ్చింది, మంచి మాకు ఫిలంథ్రోపిస్ట్ ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేశారు. అండ్ పబ్లిక్ సపోర్ట్తో ఇప్పుడు మేము దాదాపుగా ఆ టార్గెట్కి కూడా రీచ్ అవుతూ ఉన్నాము. వేర్ ఇన్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద పోలీస్ ఫోర్స్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ విల్ బీ గివెన్ 1 మంత్ రేషన్, యూనో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఒక వెల్ఫేర్ స్టెప్గా మనం తీసుకున్నాము. సో ఓవరాల్గా యూనో జిల్లాలో థింగ్స్ ఆర్ ఇన్ కంట్రోల్. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూస్తే కేసెస్ ఉన్నాయి, కానీ దాదాపుగా అన్నీ కూడా కంటైన్డ్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లో ఉన్నాయి మనము సక్సెస్ఫుల్గా కంటైన్ చేయగలిగాము. ఇప్పుడు వరకు జిల్లా యంత్రాంగంతో కలిపి మేము ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటూ ఉన్నాము. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ ఏ మాత్రం ఎన్ఫోర్స్మెంట్లో కాంప్రమైజ్ ఉండదు. యూనో ఏది కూడా ఎక్కడ కూడా మేము సామాజిక దూరంని లేకపోతే వేరే జాగ్రత్తలు ఏది కూడా నియమాలని అతిక్రమించిన మనము సందర్భాల మా దృష్టికి వస్తే వెరీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఇస్ బీంగ్ టేకెన్. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే మనము యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, యూనో, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఎవరు కూడా అక్రమంగా ఏది కూడా చేస్తే మనం స్పేర్ చేయడం లేదు. So we are going in taking strict action against everyone. So this strict mode lo enforcement ite will continue.